హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్ కిరణ్ మయీస్ కిచెన్. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో పైన అభిప్రాయాలు తెలపాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఇంక ఈ వీడియో కదా, ఈరోజు మనం నూనె తక్కువ పీల్చి ఎక్కువగా పొంగి మెత్తగా ఉండే పూరీలను మరియు దాని కాంబినేషన్ ఆలు కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అవును, మూవీ క్లిప్లో చూపించిన విధంగా మనకి చూడండి ఆయిల్ అస్సలు లేదు, అలా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. పూరీలను విత్ కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందు గోధుమ పిండి 2 గ్లాసులు, ఆటా పిండి 1 గ్లాసు. అయితే ఆటా పిండి అంటే గోధుమ పిండిలో వచ్చే వేస్ట్తో తయారు చేస్తారు, ఏ కిరాణా షాప్లో అయినా ఉంటుంది. బొంబాయి రవ్వ 1/2 గ్లాసు, కొలతలు కరెక్ట్గా నోట్ చేసుకోండి. 2 గోధుమపిండి, 1 ఆటా, 1/2 బొంబాయి రవ్వ. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక్కొక్క పిండిని వేసేస్తున్నాను, ఆటా పిండిని, గోధుమ పిండిని, బొంబాయి రవ్వని. అయితే ఇక్కడ ఆటా పిండి లేదు అంటే కనుక గోధుమ పిండే తీసుకోవచ్చు. అయితే గోధుమ పిండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, ఆటా పిండి రవ్వ మనకి దాన్ని ఆయిల్ తగ్గిస్తుంది అన్నమాట. సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, సాల్ట్ తప్ప అక్కడ ప్లెయిన్గా కలిపాను కానీ అందులో ఎటువంటి పాలు, నీళ్లు అలా ఏమి వేడి నీళ్ళు అలా ఏమి యాడ్ చేయలేదు, అందువల్ల మనకి ఆయిల్ తక్కువ పీలుస్తుంది అన్నమాట. అయితే వాటర్ అనేది కొంచెం కొంచెంగా చూసి పోసుకోండి, పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి, పూరీ పిండిలాగా మనం కలుపుకోవాలి. అయితే మూవీ క్లిప్లో చూపించినట్టు పిండిని కొంచెం మనం మరీ మెత్తగా ఏం కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. మరీ అలా మెత్తగా కాదు, అలా మరీ గట్టిగా కాదు, మూవీ క్లిప్లో చూపించిన విధంగా కలుపుకోవాలి. దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే పూరీలు మనకు బాగా పొంగుతాయి అన్నమాట, అందుకని గట్టిగా ప్రెస్ చేయాలి. అయితే ఇలా మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. దీనిలో మనం వేడి నీళ్ళు కానీ పాలు కానీ యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట, అలా కాకుండా ఇలా ప్లెయిన్గానే కలుపుకోండి. ఆ తర్వాత ఇలా కలపడం పూర్తయిన తర్వాత చూసారా మూవీ క్లిప్లో చూపించినట్టు అలా మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత దానిపైన గిన్నెను బోర్లిచ్చి 1/2 గంట పక్కన పెట్టేసుకోవాలి. పూరీలు పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కర్రీ కోసం ప్రిపరేషన్ అన్నమాట. ముందుగా దానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి 4, తర్వాత క్యారెట్ 1, ఇది 2 తీసుకోవచ్చు, తర్వాత ఆలుగడ్డ 2 మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి 4, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూను, కర్రీ లీవ్స్ 1 రెమ్మ, కరివేపాకు 1 రెమ్మ అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కావాలంటే వేసుకోండి, లేకపోతే ఆప్షన్, 1/2 టేబుల్ స్పూన్ వేశాను. అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్. ఇలా కావాల్సిన పదార్థాన్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది చూసి వేసుకోండి. అందులోకి ఎండుమిర్చిని, తాలింపు దినుసులు, కరివేపాకు ఒకేసారి వేసేసాను. కొంచెం వాటిని 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి మనం. ఇలా అలా మనకి కొంచెం మనకు ఫ్రై అయితే దానిలో మనకి క్రిస్పీగా వస్తుంది, తాలింపు అనేది మనకి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి కొంచెం చిటపట్లాడుతున్నాయి, జాగ్రత్తగా వేసుకోండి. పచ్చిమిర్చి నేను ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అలా మొత్తం మనం మరొకసారి కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వాటిని. అలా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మనకి, అందుకని ఎక్కువేం వేయలేదు, 1/2 టేబుల్ స్పూనే వేశాను, చూసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెంసేపు మనం పచ్చివాసన మొత్తం పోయేంత వరకు, ఉల్లిపాయలు కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఆలుగడ్డని, క్యారెట్ని కోసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మీకు వెజ్జీస్ ఇంకేమైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి, ఎందుకంటే శనగపిండి వేస్తాం కాబట్టి శనగపిండి కానీ కొబ్బరి కానీ వేసే వాటిల్లో ఉప్పు చూసి వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేశాను. ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని 1/2 గంట చూసుకొని కొంచెం కలుపుకొని అందులోకి కొంచెం వాటర్ ఎక్కువ వద్దు, చాలా అంటే చాలా, జస్ట్ వాటిని తడిపినట్టు కావడానికి జస్ట్ పోసేసి కలుపుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత కుక్కర్ మూతుంటుంది కదా, కుక్కర్ మూతని క్లోజ్ చేయాలి. అయితే ఇక్కడ కుక్కర్లో కాకుండా విడిగా కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని చేశాను. ఇలా కుక్కర్లో పెట్టి మూత పెట్టేసేసి 1 విజిల్ రానివ్వాలన్నమాట, కర్రీ ఉరికి ఉడికిపోతుంది మనకి, ఆల్రెడీ వేగాయి కాబట్టి. 1 విజిల్ వచ్చిన తర్వాత మనకి చూపించినట్లు, అలా మూవీ క్లిప్లో చూపించినట్లు 1 విజిల్కే ఉడికిపోయింది, అది మెత్తగా ఉడికిపోయింది. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి, ఎందుకంటే వాటర్ అస్సలు లేదు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కదా కర్రీలో, ఇప్పుడు
శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. దానిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఉండలు కట్టేస్తుందండి ఎప్పుడైనా శనగపిండి. కొంచెం వాటర్తో యాడ్ చేసి కలిపిన తర్వాత మరలా నీళ్ళు యాడ్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ నీళ్ళు పోసేసి మనకు అలా జార్ జారుగా అనమాట లిక్విడ్స్ తయారు చేసుకోవాలి. అలా తయారైన లిక్విడ్ని ఇందాక మనం కర్రీ నీళ్ళు పోసి పక్కన పెట్టి ఉడుకుతుంది కదా, అందులోకి పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ నీళ్లు మొత్తం మనకి చిక్కగా అయ్యేంత వరకు కర్రీ ఉడికితే సరిపోతుంది. 2 నుంచి 3 నిమిషాల మధ్యలో ఉడుకుతుంది. అలా మూవీకి ఇప్పుడు చూపించినట్టు మనకి 2 నుంచి 3 నిమిషాల మధ్యలో ఉడికిపోయింది. అలా ఉడకడం అయిపోగానే పొయ్యి బంద్ చేసేసి ఒక సర్వింగ్ డిష్ తీసుకొని అందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అన్నమాట. అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఆలుగడ్డ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి పూరీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పిండిని తీసుకొని పిండిని చిన్న చిన్న ముద్రగా, అయితే చూసారా ఎలా మనకి నానిపోయి ఉంది, ఒక అర్ధ గంట అయ్యేసరికి కర్రీ రెడీ అయ్యేసరికి పిండి నానిపోయింది కదా, మంచిగా మనకి నాని మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అలా మనకు మూవీ క్లిప్ చూపించినట్టు అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకొని ఉండటం వల్ల అదేమో హీట్ అవుతూ ఉంది. ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత ఏ లోపల మనం పూరీలు చేసుకోవాలి. అయితే ఇలా మనకి నేను బండ మీద చేశాను, పైన పొయ్యి గట్టు దగ్గర చేశాను. ఇలా మీరు పూరీ పెట్టి మీద దేని మీద సరే పూరీలాగా ఒత్తేసుకొని ఆ తర్వాత నూనె కాగిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా డిప్ చేయాలి. అలా డిప్ చేస్తూ ఒక్కొక్కటిగా వేస్తేనే పొంగుతాయి మనకి, 2-3 ఒకేసారి వేసామంటే పొంగవు. ఒక్కొక్కటిగా వేసుకోండి. అయితే ఆయిల్ అనేది పూరి మునగడానికి సరిపోయేంత ఆయిల్ లేకపోయినా కూడా పూరీలు పొంగవండి, అందుకని మనకి చూసుకొని పోసుకోండి డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు చూడండి మరలా ఇంకొక పూరి చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్క పూరి వేయటం వల్ల చక్కగా చూడండి ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో. ఆయిల్ కూడా మనకు తెలుస్తుంది, మనకి పీల్చకుండా మనకి తెలిసిపోతుంది, చూస్తేనే మనకి అర్థమైపోతుంది పూరీలు ఆయిల్ పీల్చలేదు అని, ఎంత సాఫ్ట్గానో తెలుస్తుంది మనకి. అలా మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగా అంటే మనకి డిప్ చేయడానికి వీలున్నంత వరకు ఆయిల్ ఉంటే పూరీలు పొంగుతాయి. కొంచెం మందం లైట్గా మందం చేసుకోవాలి, పొంగుతాయి. తర్వాత ఆయిల్ పీల్చవు అన్నమాట, గట్టిగా పిండి కలపడం వల్ల ఆయిల్ పీల్చవు. ఇలా రెండు వైపులా మంచిగా ఎర్రగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పక్కకని వేసేసి దాన్ని ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి లేదా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవడం అన్నమాట. అంతే, ఎంతో ఈజీగా. ఇంకోటి చూపిస్తున్నా మీకు, ఎంతో ఈజీగా పూరీలను ఆయిల్ పీల్చకుండా ఫ్లఫీగా పొంగుతూ ఆ తర్వాత నూనె మరి మెత్తగా ఎలా వస్తాయి చూడండి. మూవీ క్లిప్ చూపిస్తున్నాను మరలా మీకు పూరీలు. నేను హ్యాండ్తో టచ్ చేసి మీకు చూపిస్తున్నాను, జస్ట్ ఎంత కనిపించి కనిపించినంత ఆయిల్ పీల్చింది చూసారా. అది వేడి మీద ఉంది కాబట్టి కొన్ని సెకండ్లు అయిన తర్వాత ఆ మాత్రం కూడా లేదండి నూనె అస్సలు, నూనె పీల్చలేదు. పొంగిన తర్వాత పూరీలు కూడా అణిగిపోకుండా అలాగే హోటల్లో కనుక ఉంటాయి కదా అలాగే ఉన్నాయండి. పూరీలు పొంగి మనకి మెత్తగా మనకి చేతికి అంటుకోకుండా నూనె అంటుకోకుండా కర్రీ విత్ పూరి హోటల్ స్టైల్లో ఎలా చేస్తానో చూసారు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో మన పూరిని కూడా ఆయిల్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.